అడవ మావాడే, ఇది ఒరిజినల్ మావాడు అంటే. దీనికి ఎరువు కానీ పురుగు మందు కానీ ఏమి వేయకుండా సహజంగా పెరిగింది. ఒక మావాడికాయ ఓ 100 మంది సమానం చెప్పేస్తుంది. ఒక మావాడికాయ, ఈ మావాడికాయ ఓ పప్పులు అయితే 100 మందికి 10 కేజీల పప్పులో ఒక కాయ అయితే సరిపోద్ది, మొత్తం అంతా పులిపే. కానీ ముగ్గి బాగా ముగ్గితే అంత తీపిగా ఉంటుంది. అరవ మావాడు చెట్లు చూసి పెద్ద చెట్లు, ఇది ఒకటి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 100 ఏళ్ళు వయసు ఉన్న చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ. అంతా పక్కన వాగు, ఈ వాగు అంతా తెల్లని చెట్లే. ఇవి ఇంకా పెద్దవి ఉండి అయిపోయి చాలా చిన్న చెట్లు ఇవన్నీ. నేను చూసినప్పుడైతే అప్పటికిప్పటికి ఆటితో పోలితే చాలా చిన్న చెట్లు నాకు. ఇవి చాలా చిన్న చెట్లు. ఇవి నేను చూసిన చెట్లు అయితే ఒక చెట్టు ఉంటుంది, ఒకసారి నేను ఫస్ట్ టైం చూసిన అడవిలో చెట్టు ఎంత లావు. ఇలా పట్టుకుంటే ముగ్గురు పట్టుకోవాలన్నమాట కూడా అందదు. ఓ నలుగురు పట్టుకుంటే మామిడి చెట్టు ఉంటుంది. ఒక అరెకరం ఉంటుందండి మొత్తం చెట్టు కొమ్మలు, ఒక అరెకరం ప్లేస్ ఆవరిస్తాయి అన్నమాట అండి. ఇలా చూస్తే ఇది అవతార సినిమాలు చూసిన చెట్లే ఉంటుంది, అంత కొమ్మలు అంత ఎత్తు. అసలు ఆ చెట్లు పడుకుంటూ రాత్రి మేము కొమ్మే పడుకుంటే ఓ 3x6 కాట్ ఎలా ఉంటుంది, అంత ఉండేది కొమ్మ. ఎక్కి పడుకుంటే తెల్లవారు హ్యాపీగా పడుకుంటాం. మామిడి టెంకర జీడి, మన మామిడి మామూలుగా మన దొరికే కాయల్లో టెంకర జీడి తీసి ఆయిల్ వేసి మరగబెట్టి రాస్తారు. హెయిర్ నల్లగా ఉండడానికి, హెయిర్ ఫాల్ రావడంగా ఉండడానికి రాసుకుంటారు మామూలుగా అయితే. ఇది అడవి మామిడి. ఈ టెంకలో జీడి 100 గ్రాములు, కేజీ ఎప్ప నూనె వేసి బాగా మరగబెట్టాలన్నమాట. మరగబెట్టి చల్లారిన తర్వాత ఆయిల్ రాస్తే వెంట్రుకలు బాగా వస్తాయి. పెయిన్ కొరకు వచ్చి పోతాయా, అక్కడ రాసామనుకోండి వెంటనే ఆ గ్రోత్ వచ్చేస్తారనమాట. అయితే హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, రాసామనుకోండి హెయిర్ రీగ్రోత్ అనమాట. గ్రోత్ను పొడవుగా ఎదుగుద్ది అనమాట. ఇలాగ ఈ మామిడి టెంకులో జీడి 100 గ్రాములు, ఒక కేజీ ఎప్ప నూనె మరగబెట్టేసి అది చాలా లైట్గా పలచగా రాయడమే, రాసి కుదిలికి మద్దన చేయాలి. చేస్తే ఆ సెల్స్ అన్ని మళ్ళీ ఆ లోపల నుంచి ఆ వెంట్రుకలు ఓపెన్ అయ్యి బయటకు వస్తారండి, చాలా ఫాస్ట్గా ఎదుగుద్దామండి. రెండు ఊడే వెంట్రుకలు రూట్ గట్టిపడతాయి అన్నమాట, వెంట్రుకలు కూడకుండా ఉంటాయి. అలా ఇది కాకపోతే అన్ని టెంకల్లో జీడి ఉండదు. ఇక ఇందులో జీడి లేదు, మనకి అన్ని టెంకల్లో జీడి ఉంటుంది, వీటిలో అన్ని టెంకల్లో జీడి ఉండదు. ఎదుక్కోవాలా, కొట్టుకుంటే 100 కేలు కొడితే 10 కేట్లుగా 20 కేట్లు దొరుకుతుంది అండి. అది అయితే ఈ గ్రీష్మ ఋతువులో ఈ మోదుగు పూలు, ఈ తెల్ల పూలు మనం మామూలుగా ఎండబెట్టి దాచుకుని కషాయం కాసిన తాగితే బాగా చల్ల చేస్తామంటండి. రెండోది వైట్ డిశ్చార్జ్లు ఇలాంటివి తగ్గుతాయి, గర్భాశయ క్యాన్సర్ లాంటివి పోతాయి. రెండోది ఏంటంటే విశేషం ఏంటంటే ఈ పూలు నైట్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు ఓపెన్ అయిన వెంటనే కలెక్ట్ చేసుకొని నెయ్యిలో వేయాలి, ఆవు నెయ్యిలో వేసి చిన్న మంట మీద మరగబెట్టేస్తే ఈ పూలన్నీ వెళ్ళిపోతాయి అండి. ఈ పూలు ఉన్న అంతా ఎక్స్ట్రాక్ట్ అంతా ఆయిల్ గృతంలోకి వచ్చేస్తుంది. ఈ గృతం ముక్కులో వేస్తే అమావాస్యకి ఎడమ ముక్కులో అమావాస్యకి ఎడమ ముక్కులో, పౌర్ణమికి కుడి ముక్కులో ఒక డ్రాప్ వేయాలి నైట్ వేస్తే ముందముద్దిగా ఉన్న వాళ్ళకి, ఈ హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలకి అద్భుతంగా పనిచేస్తామంట. అంటే బ్రెయిన్ యాక్టివేట్ చేస్తామంట, మేధస్సు పెరుగుతుంది, అలాగే బ్రెయిన్కి సంబంధించిన డిఫెక్ట్స్ అన్నీ క్యూర్ అవుతాయి. అల్జీమర్స్ అంటాం, పెద్ద వయసు వచ్చాక మరుపు ఉంటుంది, అలాంటి డిసీజులు కూడా ఇవి డ్రాప్ వేస్తే బ్రెయిన్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఆ మరుపు అనేది పోద్ది అనమాట. ఒక విషయం చెప్పాలంటే ఇది మేధస్సు పెంచడంలో అతి అద్భుతమైన మొక్క దీని పువ్వులు. తీగ మొదుగు పువ్వులు మేధస్సుని పెంచడంలో అతి అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతి వంట వెనుక పెద్ద సైన్స్ ఉంది, పెద్ద హెల్త్ ప్రిన్సిపల్ ఉంది. ఆషాఢ మాసం పప్పు మొలగాకు అంటారు, మామూలుగా ఆషాఢ మాసంలో మొలగాకు పప్పు తినాలంటారు. అర్థమేంటి, ఆషాఢ మాసంలో మొలగాకు పప్పు తిన్నారనుకోండి మీకు ఆ సంవత్సరం అంతా బీపీలు, పక్షవాతాలు, హార్ట్ బ్లాక్లు, కొలెస్ట్రాల్ రావన్నమాట. ఆషాఢ మాసంలో మొలగాకు పప్పు తింటే ఇక ఆ సంవత్సరం అంతా బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, ఈ పెరాలసిస్లు రావు, హార్ట్ బ్లాక్లు రావు, ఆ గుండె జబ్బులు రావు. ఆ ఒక్క మొలగాకు పప్పు అంత పని చేస్తామండి. మొలగాకు ఏం చేస్తానంటే ఎప్పుడు బ్లడ్ పల్చగా ఉండేలా చేస్తాను, ప్రెజర్ బ్లడ్ ప్రెజర్ పెరగకుండా బ్యాలెన్స్గా ఉండేలా చేస్తాను.
ఆ ఒక మునగాకు. మునగాకు మరి పెసరపప్పు ఎందుకు కాంబినేషన్ అంటే మునగాకు వేడి చేస్తుంది, పెసరపప్పు చలవ చేస్తుంది. ఆ రెండు కాంబినేషన్. అలాగే కార్తీక మాసంలో కందా బచ్చలి చెప్తారు. కార్తీక మాసం తెలుసు కదా మీకు, వనభోజనాల్లో ఎన్ని ఉన్నా సరే కందా బచ్చలి అనేది శాస్త్రం. అవి మర్చుకున్నా కొంత కూర వండుతారు. కార్తీక మాసంలో కందా బచ్చలి ఎందుకు? కార్తీక మాసం వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఆ సీజన్లోనే కంద ఈ దుంపలన్నీ వచ్చే సీజన్. అది మనకి శీతాకాలంలోనే దుంపలు కాయలు వస్తాయి, గింజలు. ఎందుకు వస్తాయంటే ఆ సీజన్లో దుంపలు గింజలు తింటే శీతాకాలంలో వచ్చే కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు ఇలాంటివి రాకుండా ఉంటుంది. ఆ సీజన్లో కందా బచ్చలు తిన్నాం అనుకోండి, ఇక సంవత్సరంతో మనకి కీళ్ళ నొప్పులు ఉండవు, మోకాళ్ళ నొప్పులు ఉండవు, కీళ్ళు అరిగిపో, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండవు, స్పాండైటిస్ ఉండవు. ఇలా ఆ చిన్న పదార్థం ఆ ఒక్కసారి తింటే ఆ సంవత్సరం అంతా మనం కాపాడుతాయి అనమాట. అలాంటి వంటలు, ప్రతి వంట వెనుక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది. అవన్నీ ప్రివెంటివ్ హెల్త్ మెడిసిన్స్ అనమాట అవన్నీ. అలాంటి వంటలు మనకి ఓన్లీ ఆంధ్ర తెలంగాణ వంటలు చెప్తాను నేను. 650 వంటలు ఉన్నాయి.